బొట్టు పెట్టుకుంటే ఓరిదేవా, కట్టకుంటే కట్నం మీయా ఓదేవా. ఏదో ఫేమస్ ఎట్లేరా, ఎవరు ఎవరు అవుతున్నారు గిగ్గి వీడియోస్ రా. ఒట్టు పెట్టుకుందా అన్నది కొన్ని యూస్ ఆ కొన్ని లైక్లు, లక్షల లైక్లు లక్షల యూస్లు. ఇంకో ఆమె కూడా ఒక చెప్పేసింది 2 లక్షల లైక్లు. మనం ఏం చేసినా అత్తలేరా, వాటికి అమ్మాయిలు అయితే ఒట్టు పెట్టుకున్నారే, నడుము చూపిస్తున్నారే, లైక్ల మీద లైక్లు, స్టెప్ అయిన లైక్ లైక్లు. మనం ఎందుకు అవన్నీ చేసినా ఎంత కష్టమైన ఒక్క లైక్ వస్తలేదు, ఎక్కువ యూస్ వస్తలేదురా. అరే నువ్వేం బాగుపడదు, మీకు లైక్లు వస్తలేవు అవ్వలేవు అని ఒక సాడ్ బీజం పెట్టుకొని మంచిగా రీల్ చేయి, గుచ్చో లైక్లు వచ్చేపో. అరే నిజంగా అత్తేరా బయ్య, నేను చెప్తున్నా ఈ రోజు అదే ట్రెండ్, మంచిగా అత్తే చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. ఎవరు సపోర్ట్ చేస్తలేరు అసలు, ఎందుకంటే అసలు సపోర్ట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను అని మాటిస్తున్నా. ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే అమ్మాయిలకైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఒక అబ్బాయిని అబ్బాయిలకి అడుగుతున్నా, అబ్బాయిలు అబ్బాయిలు సపోర్ట్ చేసుకుంటే మంచిది. వీడియో ఎంతమంది కన్నా మందికి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దయచేసి వీడియో నన్ను సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేసి నన్ను ఒక స్థాయిలో ఉంచారని నేను అనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మనం చెప్పినారా చేసినారా, నిజంగా మంచి బీజం అయింది సరే. నీ అవ్వ ఏడుబోటి వీడియోలు తీసినా కానీ 30 లైక్లు రాకపోయి, నీ తీసి బండ కొట్టుకుంటే మళ్ళీ నేను ఎట్లా తీయాలి వీడియోలు? వీడియోలు చూద్దామన్నా వీడియోలు ఉండేవచ్చి, ఎందుకు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి, ఎట్లా ఫేమస్ కావాలి? అయ్యో హరీష్, ఇక్కడేం చెప్తున్నావు? ఏం లే, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నావా? ఇన్స్టాగ్రామే చూస్తున్నా. ఏం రా రీల్స్ ఎట్లా చేస్తున్నావు, అంత మంచిదేనా? ఏం మంచిది, నీకు గణ్యనం పంపిన వీడియోలు ఒక్క లైక్ అయినా వేసిన వాళ్ళకి పంపినావా, ఇంకా వచ్చి మంచిగున్నావా అని అడుగుతున్నావు, ఏం చెప్తున్నావు అని అడుగుతున్నావు. అట్లా కాదురా. ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నావు? అట్లా కాదురా, నేను మర్చిపోయినా చూడలేదురా. ఏం మర్చిపోయినా, ఇప్పటికైనా తీసి అడుగు, ఇప్పటికైనా తీసి కొడుతున్నావు వాళ్ళకి పంపుతున్నావా? సరే సరే, మళ్ళీ సరే సరే అంటూ అడగాలి. అవురా చూస్తున్నా, అమ్మో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ బాగానే పెట్టినావు, ఇక లైకులు కొడుతున్నా బాధపడక. అరే అయినా ఎందుకు లైక్లు అడుక్కుంటావు, ఇట్లా అడుక్కొని మరి కొట్టించుకుంటావు లైక్లు. ఏం చేయాలన్నా, అందరు పంపించుకుంటే మరీ అడుక్కుంటున్నా అన్న లైక్లు, ఎవ్వరు లైక్ చేస్తలేరన్నా. ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి మరి లైకులు రావాలంటే? ఫేమస్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో, చెప్పన్నా చెప్పు. ఇట్లా అయితే లైక్లు వచ్చాయి, ఇట్లా వేసినాం అనుకో ఉన్న లైక్లు మొత్తం పోతాయి. మరి ఏం చేయాలన్నా చెప్పన్నా. నేను చెప్పినట్టు చేయవుతీరా అన్న చెప్పన్నా, లైక్లు వస్తాయి అంటే ఏమన్నా చెప్తావా? నువ్వు చెప్పినట్టే చేస్తాను, నీ ఐడియా అయితే సూపర్ ఉందా, నువ్వు చెప్పినట్టే చేస్తా చూసుకో. చెప్పినట్టే చేస్తాను, ఒక 1 మంత్ లో ఫేమస్ అన్న. ఫేమస్ అయితే నాన్న పక్క చేస్తా అన్న. థ్యాంక్ యూ అన్న, పక్క చేస్తా అన్న. ఈడ పొరాలు ఉన్నారు వీడది మనం రాగలేదు. అరే పొరాలు, ఒక్క వీడియో తీరా ప్లీజ్, వీడియో తీరా. అరే తీ తీతం తీ జరుగు జరుగు జరుగు. అరే మంచిగా పడుతున్నా, నీకెన్నా నా వీడియోలో పడుతున్నావు.
హీరో లెక్క కాదురా, కాలే పిచ్చర్ లెక్క వాడాలరా. మా మంట్లో కూడా గదే ఉందా, నా బయట చెప్పలేదు. సరే సరే విడదీరా, తిట్టునా. డైలాగ్ చెప్తా చూడు, తెల్ల ఉండే పాలు, తెల్ల ఉండే పాలు, నువ్వే నక్కలు తెలుసు కదా. హరీష్ డేంజర్ స్మైలీ 143. అరే ఇంకోటి చెప్తా చూడు, నాతో పెట్టుకుంటే జేలే, నాకర రాకపోతే బేలే, తెలుసుగా హరీష్ డేంజర్ స్మైలీ 143. అన్నా మట్టి చెప్పినవే. నాకు కూడా ఫ్యాన్స్ ఎరిగిపోతారు, నేను కూడా ఇంకొన్ని వీడియోలు తీసుకు. తెలుసు కదా యాక్టింగ్ స్టార్, డైలీ షూటింగ్, యాక్టింగ్ మన రక్తంలో ఉంటుంది. యాక్టింగ్ మనం డైలాగ్ కొడితే ఒక్కొక్కటి దడుచుకోవాలి, తెలుసు కదా. యాక్టింగ్ స్టార్ యు హరీష్, యాక్టింగ్ స్టార్ బోడుప్పల్. ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. వీడియోలు పెట్టినా కదా, ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని కామెంట్లు వచ్చినాయి చూస్తా, ఎవడెవడు సపోర్ట్ ఇస్తుండో చూస్తా, ఎవడెవడు ఎర్రకు వచ్చినాయి చూస్తా. పది లక్షల మంది చూసిర్రు కామెంట్లు, ఎందుకు గిన్నెనం వచ్చాయి 100,000 కామెంట్లు. చూద్దాం మీద అజ్జా, ఏ కామెంట్లు ఎందుకు ఇట్లా పెట్టాను, చిల్లర నా కొడుకులు అంట, సాతాన కొడుకులు ఉన్నారు వీళ్ళు. ఒకసారి వీళ్ళకి ఇట్లా కాదు, వీడియోతోనే సమాధానం చెప్తా. అరే ఓ నా పాల్తున్నా కొడుకులారా, అరే ఓ సాతాన కొడుకులారా, అరే ఓ ఒకడైతే నా కోసం ఏలు కోసుకుంటాడట, కోసుకోరా. ఇంకొకడైతే ఏ దగ్గర వచ్చినాయి అంటే నా పాయకన దాకా, నా ఇంటి పాయకన దాకా వచ్చినాయట. పిచ్చళ్ళారా, చత్తగా కొడుకులరా మీరు, ఏం మనుషులు ఉన్నారా, పాల్తున్న కొడుకులు, చత్తగా కొడుకులు, పోయి గురా, అలా సాగుర్రా అలా వాడి. ఏం కామెంట్లు పెడతారా, గలీజ్ కామెంట్లు, ఫేమస్ అయితే ఓర్వారా, ఎందుకురా మంది జీతాలు అట్లా ఆడుకుంటారు, ఎవరైనా ఎదుగుతా అంటే తొక్కుతారు అలా వండ పెట్టి. పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను మీ యాక్టింగ్ స్టార్ గోడుప్పల్. మా అక్క మ్యారేజ్ 500 పత్రికలు సంపాదించిన, ఆల్ టు మై ఫ్యామిలీ ఇన్ ఫ్రెండ్స్, కమ్ టు మా అక్క మ్యారేజ్, ఓకే, ఇట్స్ ఓకే, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, బాయ్. వీడియో తీయమంటావా, తీ. ఈ వీడియో తీసి మీకోసమే, ఈ హెల్మెట్ మీకోసమే పెట్టుకుంటున్నా నేను. ఏడుకైనా అన్నా నువ్వు హరిశన్న, హరిశన్న యాక్టింగ్ స్టార్, యాక్టింగ్ స్టార్ సావా కొడుతురు మీరు. నాకు ఫోన్లు చేయకుర్రి, ఫోన్లు చేసుకుంటూ మొత్తం సతాయిస్తురు. ఆ పాల్తనా కొడుకు ఎవడో పెట్టినాడు నా నంబరు, ఆ నంబర్ ఫోన్ చేయకుర్రి, నేను సతాయించకుర్రి, అర్థమవుతుందా. ఇంకోటి చెప్తా మీకు వీడియో, వాళ్ళ నా బర్త్డే విషేస్ ఉంటే 1,000 రూపాయలు, సెల్ ఫోన్ ఉంటే 600 కొట్టుర్రి. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా, ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకు రా. అంతేగాని నాకు దమ్దమ్ చేయకుర్రి, నాకు మొత్తం నాకు అసలు ప్రైవేట్ అనేది ఉంటలేదు, అసలు ప్రైవేట్ ఇయ్యి మీరు ఫస్ట్. ఇదిగో ప్రైవేట్ లేకనే హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నాను నేను, మొత్తం చెమటలు వస్తున్నాయి ఘోరంగా, అయ్యో రామా. ఇంకోటి విషయం ఏంటంటే నా కోసం ఏలు కోసుకుంటారట, ఫస్ట్ మీ అయ్య కోసం కోసుకోరా, నా కోసం కాదు. ఇంకోటైతే ఆ వీడియోలు పాయకన దాకా వస్తున్నాయట, మీ పాయకన నిండితే దానికి వేసుకో, ఫోన్ వేసుకోరా, పాయకన చెత్తిపోతారు. ఏమేమన్నా అంటే పాయకన దాకా వస్తున్నాయి అంటారు, ఇదైతే ఖచ్చితంగా నేను సీరియస్. ఇంకొకటి మీకు అంత అభిమానం ఉంటే నేను ఫ్యాన్స్ మీటింగ్ పెడతా, అది ఖచ్చి కలుగురి. అంతేగాని ఈడ దగ్గర వస్తున్నాయి వీడియోలు, ఆడ దగ్గర వస్తున్నాయి వీడియోలు, నా ఇమ్మడైతే వడకూరి. ఈ హెల్మెట్ అయితే ఇప్పటి నుంచి, ఈ హెల్మెట్ అయితే ఇది కూడా హెల్మెట్, ఇగో ఇక్కడికి వచ్చి మా దోశ దొరికొచ్చి ఇలా తీస్తున్నా, అర్థమవుతుందా.
అంతేగాని మన ఇంబడబడకుర్రి నన్ను దమ్దమ్ చేయకూర్రి. ఈ ఇంతగానో మా ఫ్యాన్ ఫ్యాన్ అంటే ఒక అభిమానం అనేది ఉండాలి, కానీ ఇంతగానో నా ఇంబడబడ అంత ఉండకూర్రి. జర మీ దండం పెడతా. అరే శ్రీరంగాడు వచ్చిందరా, అరే శ్రీరంగాడు ఉరివేన్రా, అరే ఇక చూర్రా, ఓ పిచ్చోడు వచ్చిందిరా. పొరాలు బయట తీల్చిస్తున్నా, తీని కత్తారా నా మా దోషాలు రాలే, జరిసే పేరా ఇద్దాం. ఎవరి కోసం ఆగడు, యాక్టింగ్ సార్ తెలుసు కదా, నా సెల్ఫ్ గవర్నమెంట్ మీద వచ్చినా మీరు రాకుండా చెట్టు మీద పెట్టేనే ఇస్తా, తెలుసు కదా యాక్టింగ్ స్టార్ బోడుప్పల్. గుడ్ నైట్, గుడ్ బై, గుడ్ మార్నింగ్. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా. అబ్బో కమలా సార్, అన్నా నీ కోసం ఏదైనా వస్తుంటానా అన్నా, నీ వీడియోస్ మా ఇంటి దాకా వస్తున్నాయి అన్నా. ఇప్పటికే ఫేమస్ అయినా గడవుడు ఇన్స్టాగ్రామ్లో బట్టలు బియ్యంతో బట్టలు వేసుకున్నాడు, చాయపత్తలతో బట్టలు వేసుకున్నాడు. వాళ్ళకి వేయాలి, వాళ్ళకి ఎత్తి ఇన్స్టాగ్రామ్లో మొత్తం మన మనదే ఉంటుంది ఇక. ఈ రాష్ట్రంలో మొత్తం మనం తెలియనివాడు అసలు మనం చూసి గుర్తుపట్టిన వాడు ఉంటాడు అసలు వేరే అసలు అధ్యర్థిగా. ఒట్టు పెట్టుకుంటే ఊరిదేవా, కట్టకుంటే కట్నం ఇయ్యవుదేవా, పెట్టుకుంటే ఊరిదేవా, కట్నం ఇయ్య ఊరి కండిదేనా, ఏమే ఏమే ఏంటా అంటే ఉండిపోతుంది. అరే పిచ్చోడు ఏం చేస్తుందో చూద్దామా. అరే పిచ్చోడు పిచ్చి పిచ్చి రీల్స్ ఇస్తారా, వద్దురా వాంకాడికి, వీడు ఉండి కూడా ఏం చేస్తలేం కదరా, పోయి చూద్దామా. పాపు పరా చల్లగబ్బా అబ్బ అబ్బా, అందుకే ఎండాకాలం వేసుకోవద్దురా అయ్యా డాయలరు. రా రా, వీడియో పోస్ట్ చేయాలి, ఫస్ట్ వీడియో పోస్ట్ చేయాలి, అయిపోయింది వీడియో అయిపోయింది. పోస్ట్ 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 అయిందా అబ్బా, వీడనైతే పెట్టిన పెట్టి 2 నిమిషాలు అవుతుంది, ఎన్ని లైక్లు వచ్చినాయి ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూద్దాం. నోటో లెక్క ఆడుంది అచ్చా, 2 లక్షల మంది వచ్చారు లైక్లు. ఇప్పుడు డిలీట్ అవుతామన్నా ఊళ్ళు ఇచ్చే పోతే ఆల్రెడీ ఊళ్ళో కామెంట్ పెట్టిరా అయ్యా, నువ్వు ఎవరు పెళ్లి వేసుకోవాలి అయ్యా, అయ్యా నా జీతం అంతా పుక్కిపాలయింది, లైక్ల కోలకు ఫాలోయింగ్ల కోసం చూసుకుంటే నా జీతం అంతా పుక్కిపాలైపోయింది రా అయ్యా, నువ్వు ఎవరు పెళ్లి వేసుకోవాలి రా అయ్యా. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, జస్ట్ సరదాగా కాసేపు నవ్వుకోవడానికి మాత్రమే తీసాము. ఈ వీడియోలో ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఒకరిని చూసి తీయొద్దని సొంతంగా తీసుకుంటే బాగుంటుందని, అది కూడా చిన్న కాన్సెప్ట్. ఇంకొకటి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియోకు హరీష్ చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి వీడియో చేసిండు, నిజంగా అతని కాదు టవల్ మీద కూడా ఎట్లా చెప్తే అట్లా చేసిండు. ఏమైనా నేనే నవ్వు ఆపుకోలేకపోయినా, యశ్వంత్ గారు నవ్వు ఆపుకోలేకపోయాడు, నవ్వు ఘోరంగా మాకే నవ్వు చాలా వచ్చింది, మీకు కూడా నవ్వు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వస్తే మాత్రం ఒక లైక్ అది గట్టి చేయరు, ఆయన కష్టపడ్డందుకు మినిమం 10 లక్షల వ్యూస్. హరీష్ కోసం అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయరు, షేర్ చేయరు, వీడియో చూసి కూడా సబ్స్క్రైబ్ చేయబద్దు మాత్రం. ఒక సబ్స్క్రైబ్ చేసుకోరు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు జర బూస్ట్ మంచి అనిపిస్తుంది, బూస్టింగ్ నెక్స్ట్ వీడియోస్ మంచి గట్టిగా ఇస్తాం. ఒకసారి హరీష్ రమ్మందాం, ఒకసారి కమన్ హరీష్ దాదా ఒత్తిడి సిగ్గుపడుతుండు స్టార్. ఇతని యాక్టింగ్ ఇట్లా నచ్చింది అనుకో, ఒక 10 మందికైనా షేర్ చేయరు వీడియో, 10 మందికైనా షేర్ చేయరు. ఇంత కష్టపడి యాక్టింగ్ చేసినందుకు కనీసం ఒక 10,000 మందికన్నా ఒక 20,000 మందికి రీచ్ అయితే బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు హరీష్ పర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ వీడియోలో
ఇంతకంటే కూడా ఎక్స్ట్రీమ్ చేస్తా అంటున్నారు. వచ్చేస్తావా? చేస్తా, పక్కా చేస్తా. ఒక్కసారి మీరు కామెంట్ చేయండి, ఏదంటే అది చేస్తా. రెడీ, ఎవరు మాటలు పట్టించుకోను. ఈ వీడియో ద్వారా తెలియజేయడానికి నేను పట్టి పట్టి అన్న థ్యాంక్ యూ అన్న రాసినందుకు. ఈ మెయిన్ రోల్ ఇచ్చిండు ఆ వీడియోతోని నా పర్ఫార్మెన్స్ ఏందో ఎవరేమనుకున్నా నేను నిరూపించుకుంటానని నిరూపించుకుంటున్నాండి. వీళ్ళని ఎంకరేజ్మెంట్ ఛానల్ డిస్క్రిప్షన్ సబ్స్క్రైబ్ ఎంకరేజ్ చేయరు. రైట్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.